rumah tangga. Flash bagian dari dosa ini besar layar. Amaya, fraction scene lonci berarti ke bayi tempat dana. Hello. Nenu vastu silpini. Hey, meer bayitna car vippendi elandi. Rendi. Chappan sir, enta kavali ekkada pettali? Ee driving school ki ee channel lo water undali. Oh, borewell tavinchamantara? Antaddu. Ratri 12 gantlaki 4 quarter bottle, 4 water bottle ee channel lo pettinchu. Abba, ee sir bali teriga ayipoyindi. Danta potu dakshina 10000 pettu. సదా నీ సేవలో వాస్తు శిల్పి అంటే క్వార్టర్ బాటిల్ వాటర్ బాటిల్ తోనే అయిపోతుంది కదా అనుకున్నా అవి ఎక్స్ట్రా అన్నమాట ఎవరో నేను గీత తాతనే గీత ఉందాయా గీత లేదు ఎక్కడికి వెళ్ళింది ఆ దేవుడి దగ్గర అంటే చంపేశావా ఆబా దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చంపేయడం అవుతుందా అమ్మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి చాలా సంతోషం బాబు రాగానే ఫోన్ చేయించయ్యా అలాగే వస్తుంది చేయిస్తా మీరు ఎప్పుడు వచ్చారు కాశీ మజిలీ కదా చివరిలో వచ్చాను కాశీకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాకు తెలియదు తెలియకుండానే కాశీ పంపించామన్నమాట అవును కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైరుతిలో ఉందా ఏంటి ఆలోచిస్తున్నావు సార్ ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను నాకు అసలే ఆప్షన్ మైండ్ పాయింట్ మర్చిపోతే కష్టం ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందంటే అలా జరిగింది ఓహో ఇంత జరిగిందా ఇంతకీ ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు చెప్పి ఎవరో మీరు కాదా నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి అసలు ఈ కేసు గురించి ఇంతవరకు నాకు తెలియదే తెలియదు మరి ఇందాక కాశీ అన్నారు అదే మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు ఇందాక నేను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా తెలుసేమో అని అడిగాను అయ్య బాబోయ్ మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరు జారాను బాబోయ్ అనవసరం ఏముంది నాకు ఎంచక్కా ఇంకో మంచి కేసు ఇచ్చావుగా వస్తా సార్ ఫుల్ ట్యాంక్ ఓకే సార్ ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా కొట్టాను సార్ ఇందులో ఒక 5 లీటర్లు నమ్మకం కొట్టమ్మా నమ్మకమా అదేనండి నమ్మకం లభించిన రాశారు కదా ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్ నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం ఆ విషయం మాకు అర్థం కావాలి కదా నమ్మకం లభించినంటే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి తీరా ఇక్కడికి వచ్చారు కదా పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట లేకపోతే ఇవ్వరన్నమాట ఇస్తామండి ఇవ్వం సార్ ఒకసారి రూమ్ లోకి వస్తారా ఎందుకండి అంటే నమ్మకం 4 మధ్య ఇస్తే బాగో సార్ 4 గోడల మధ్య ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది వెరీ గుడ్ ఫెంటాస్టిక్ రండి సార్ వస్తున్నా సార్ హ్యాపీగా ఉంటుంది వస్తున్నా సార్ వెరీ గుడ్ నమ్మకం సరిపోయిందా సార్ లొసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లొసుకైపోయింది నమ్మకం వద్దు దండం బాబు నమ్మకం అంటే మళ్ళీ రండి సార్ మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండి అది ఏంటి సార్ అది మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతాయి కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటరు నిజం చెప్పేద్దామా నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గదు డాడీ అదిగో అమ్మాయి వస్తాండది హలో ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు ఏంటది నిజం ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం వెళ్ళే పాపి అసలు విషయం ఏంటో చెప్పు అది కూడా నేను కావాలని చేయలేదు అనుకోని పరిస్థితుల్లో అలా నువ్వేం చేశావు ఎందుకు చేశావు అని నేను అడగను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా సారీ నాకు పెళ్ళయింది ఏ సమాధానం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేంటి అయితే సమాధానం చెప్తున్నా విను నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా
Never. Na prema gelustundo? Dani pelli nilustundo? Telustanu. Ade na kavalsu. Toda gotti, nee inta kaalu petti. Meda batti dani bayatiki genti. Dani kalla munde nee cheta. Na mello taali kattinchukokapothe. Nenu Pulivendula Veeraghava Reddy kooturune kaanu. Ani antanu anukunnavu kadu. Oke, jaringin deh, jaringin poin deh. Oh, my ya, akai nih kerja di sekeren deh. Jaringin nanti akai tuh cepi. Tanangi karen tuh deh, mana mali pergi cepi. Adi karen jeli, ika mir mak lari deh, nami duduk deh. Akai kuda ikut ke chest deh. Mana mukuran si wudhu parati ganggal lah kali sih. Oke, cutun dacu. Well, akai nih sekeren deh. Anjeli, nama aku minum please. ఏందమ్మా ఇది అయ్యా బిజెపి పూర్తిగా వినకుంటా పిచ్చి డాడీ అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా ఒక్కసారి చూడండి ఇవాళ ఏప్రిల్ 1st నన్ను ఫోన్ చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్ చేశాను ఈ అప్పారావు మీద మనం కేసు గెల్చినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మందేరా బై ఇటువంటి ప్లాన్ మస్తుగా చెప్పినావు గా జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలి ఏసినా మా మనవడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ ఏసినా ఏం సార్ ప్లాన్ అందరి కథలు కంచి కడతాయి కదా ఈ అప్పారావు గారి కథ కాశీకి వెళ్ళి గంగ గంగ గంగలో కలిసిపోతీరా అరే 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 ఏం ప్లాన్ ఏసినా సార్ అరే సూపర్ సార్ గురు 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 ఇక్కడి నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించడానికి ఆ ఖాన్గాడు ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు కాశీ ప్లాన్ కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పటం వీడు వినుంటాడు అంటే గీతను చంపింది వీడే ఉంటాడు వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పని చెప్పు హలో ఇప్పటికైనా నిజం చెప్పు లేకుంటే చంపేస్తా ఇంకా చంపడం ఎందుకన్నా హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో నేనే చస్తా కామెడీ చెయ్యకు నిజం చెప్పు ఏ విషయం గురించి అన్నా అన్ని కథలు కంచి కడతాయి అప్పారావు కథ కాశీకి వెళ్తుందన్నా ఉంట కదా ఆ కాశీ కథ ఏంటో చెప్పు నిన్ను భయపెట్టి నీ ఎంతట నువ్వు స్కూల్ వదిలి వెళ్లేలా చేయాలి మర్డర్ తీసినావా మర్డరా మర్డర్ నేను చేయటం ఏందన్నా మరేం చేసావో చెప్పు మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా కమరి కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన అంతేనా నా ఒట్టన ఇంతకంటే నాకేం తెలియదన్నా ఏమో మహాలక్ష్మి ఎక్కడిదాకా వెళుతున్నావు కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు ఆవిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను పిన్నిగారు సరే ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏమో నేను ఆటోలో వెళ్ళిపోతాను వస్తానమ్మా బండి పక్కన పెట్టించు భయపడకు అరెస్ట్ చేయడానికి రాలా మావిడ పుట్టింటికి వెళ్ళింది ఇంటికి వెళ్దాం పదా ఎందుకు ఎందుక ఆహా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే కొంచెం మర్యాదగా మాట్లాడండి ఛా మిగిలిన దానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా మర్యాద కూడా ఇస్తారా నీ సుఖం నేను ఉంచుకోండి రోజుకో వందిస్తాను వచ్చిందా సార్ ఏంటి ఐడియా ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరకు తీసుకొచ్చారుగా ఏమైనా ఐడియా వచ్చిందా సార్ సార్ గెట్ సార్ రాము నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు ఆ
ప్లాన్ ప్రకారం నేను చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చింది. ప్లాన్ ఏంటది? రాము నేను ప్రేమించుకున్నా. అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైగలు చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను పూర్తి చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతులో ఉన్న నన్ను బయట తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు. మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఆ తరువాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీద పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకూడదు.